హ్యాపీ దసరా సీన్. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. హాయ్, హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు. మేము ప్రతి సంవత్సరం దసరా సందర్భంగా వ్లాగ్ తీయడం అనేది జరుగుతుంది. ఈసారి కూడా వ్లాగ్ తీయడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, మా వీడియో చూసే ముందు మా యూట్యూబ్ ఛానల్ జేసీపాయ్ ఏ2జెడ్ వ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మేము పెట్టే ప్రతి వీడియోలు మీరు నోటిఫికేషన్ ద్వారా పొందండి ఫ్రెండ్స్. ఇప్పుడు దసరా స్టార్ట్ అవుతుంది. మనం దసరా కార్యక్రమంలో పాల్గొని పండగ సంబరాలు తీసుకుందాం. మా బాలదాత ఇప్పటికీ 85 సంవత్సరాలు ఉంటాడు. మంచి యాక్టివ్ పర్సను, ఇప్పటికి పని చేస్తాడు. తన పని ఎట్లా అంటే, ఈ పోరాటాలు చేసినట్టు చేస్తాడు. ఒక మంచి వయసు మీద చేసే పోరాటం చేసినట్టు చేస్తాడు. దసరా సందర్భంగా అయ్యాలి ఏంటి స్పెషల్ అయ్యో రామ, అందరికి దసరా శుభాకాంక్షలు చెప్పారు మా యూట్యూబ్ ఛానల్. అను ఒక్కసారి అందరికి మంచి జరగాలి, మంచి జరగాలి, మంచి చేసుకోవాలి, ఏ లొల్లి లేకుండా లేకుండా మంచి పోయి రావాలి. నమస్తే, హ్యాపీ దసరా. ఎటువైతే నువ్వు ఏర్పాట్లు మంచి జరుగుతున్నాయా మరి దసరా ఏర్పాట్లు? సర్వన్ సాబ్ హ్యాపీ దసరా. థ్యాంక్ యూ, సిమ్ టు యూ. అందరికి దసరా శుభాకాంక్షలు. ఏంటిది మరి ఇలా దసరా స్పెషల్? దసరా స్పెషల్ ఏంటి, కిలో మటన్ నాటుకో. ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి? మన ఏర్పాట్లు దాదాపు కంప్లీట్ అయినాయి, 100% పూర్తయినాయి. 12 గంటలకు ఇంకో 10% ఉన్నాయా? ఓకే, మంచి. ఏం చేసినా మొత్తానికైతే సక్సెస్ చేయాలి. ప్రోగ్రామ్ని ఏ గొడవ లేకుండా ముందుకు పోవాలి మనం ఈరోజు. ఇలాంటి యువత సహకరిస్తే అన్ని సజావుగానే సాగుతాయి. అంతే ఉంది కదా, ప్రపంచమే యువత చేతిలో ఉంది. మీలాంటి నాయకులు ఉంటే యువత మీ ఎంట ఉంటుంది. మీలాంటి నాయకులు ప్రోత్సహించినాక యువత ఎందుకు రాదు, యువత వస్తుంది కదా. రండి అందరు, రండి విజయవంతంగా దసరాను చేసుకుని సుఖ సంతోషం కుల మతాల ఖచ్చితంగా. అక్కడ జంబి చెట్టు వాతీరా అంది, దానికి వెళ్ళారు పడతారు. సంవత్సరం మొత్తం పర్యవేక్షణ మొత్తం సోమరావు గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది. ఎలాంటి లోటు లేకుండా ప్రతిదీ కూడా ముందుండి చేస్తూ ఉన్నాడు. ఈ కమిటీ తరఫున బీడబ్ల్యూసీ మెంబర్ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మరి 2020లో అయితే ఎట్లాగో దసరాను విజయవంతంగా పూర్తి చేసిండు, ఈ సంవత్సరం కూడా అట్లే చేయాలని చెప్పి ఈ వేదిక ద్వారా సభాముఖంగా సర్కిల్ ఉంటుంది. అన్నీ చేస్తారు, దానికి ఎగ్జార్జ్ చేసినాం కదా, అన్ని ఇక ఎప్పటిలాగానే 10 ఇయర్ ముందుంటాడు కదా, ఏర్పాట్లు అన్నింటిలో ముందుంటాడు కాబట్టి ఈ సంవత్సరం కూడా ఇక ముందుంటాడు. అయిపోయిందా? ఓకే, పాతికిరా ఏర్పాట్లు ఓకే కదా. ఓకే, కొంచెం ఇక చుట్టూ ఉన్న బండలు అవి ఉంటే కొంచెం పట్టుకు.
మా సర్పంచ్ గారు చాలా సంతోషంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇది పుట్ట పండుగ. ఇది ఇంత సంబరంగా మన ఊరు కలిసి కలిసి చేసుకోవడం చాలా సంతోషం. అందరికీ దసరా శుభాకాంక్షలు. చెల్లపల్లి గ్రామ ప్రజలకు ఈరోజు చాలా సంతోషం అనిపిస్తుంది, ఎందుకంటే ఇంత వైభవంగా ఎక్కడెక్కడ హైదరాబాదు ఎక్కడెక్కడ వచ్చి ఇలా మన ముందు ఇంత పండుగ ఘనంగా జరుపుకుంటున్నారంటే చాలా సంతోషం. ఇలాంటి లొల్లి లేకుండా అంటే ఇది నేను 4 సంవత్సరాల నుంచి సర్పంచ్గా ఉన్నది కొనసాగుతున్నా. ఈ 4 సంవత్సరాల్లో చాలా ఘనంగా అనిపిస్తుంది, ఈ సంవత్సరం ఇంకా చాలా రెట్టింపు అనిపిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టంగా బతుకమ్మ పండుగను ఒక ప్రత్యేకతగా ఇచ్చింది, మనకు గౌరవంగా నడిపిస్తుంది. చాలా సంతోషం అనిపిస్తుంది. చెల్లపల్లి గ్రామంలో ఇంత ఘనంగా ఎలాంటి గొడవలు లేకుండా మీరు చేస్తున్నందుకు ఇలా చెల్లపల్లి గ్రామంలో ఇంత సంతోషంగా జరగడం చాలా సంతోషం. నేను కానీ మా ఉప సర్పంచ్ కానీ మా గ్రామ పాలక వర్గం కానీ సభ్యులందరూ కలిసి ఇంత ఘనంగా జరుపుకోవడం, మరి గ్రామ ప్రజలతో ఇంత పాలు పంచుకోవడం చాలా సంతోషం అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఇలాంటి మధ్య సంఘటన లేకుండా అందరం ఏకకంఠంగా ఉండి అందరము ఈరోజు కార్యక్రమాన్ని చాలా సంతోషంగా ఆనందాల మధ్య ప్రజల మధ్య మేము జరుపుకునే విషయం సందర్భంగా హ్యాపీ దసరా అందరికి. ఓకే థ్యాంక్ యూ. యూత్ అంటే అట్లా ఉండాలి. హ్యాపీ దసరా. అన్నలకు చెల్లెళ్లకు తమ్ములకు చెల్లపల్లి ప్రజలందరికీ ప్రజాప్రతినిధులందరికీ హ్యాపీ దసరా శుభాకాంక్షలు. జేసీ భాయ్ మా ఇద్దరి ఒకసారి హ్యాపీ దసరా. అది సూపర్ ఉంటది.
హ్యాపీ దసరా అందరికి. అందరికి హ్యాపీ దసరా శుభాకాంక్షలు. మరి వెళ్ళలేదు ఎన్ని సంవత్సరం ఇదే విధంగా దసరా సందర్భంగా ఇట్టి కార్యక్రమం జరుపుకోవాలని అందరిని కోరుకుంటూ. మీకు ఎలా అనిపిస్తుంది దసరా సందర్భంగా? బ్రహ్మమైన ఉత్సాహంగా ఉన్నది. అందరం కూడా ఏకదాటిగా అందరం మంచి ఉత్సాహంగా ఘనంగా దసరా పండుగ జరుపుకుంటున్నాం. చాలా సంతోషంగా థ్యాంక్ యూ. మీ ఇద్దరికి రావాలి కానిస్టేబుల్. నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం ఇగో కానిస్టేబుల్ తోటి రావాలి. ఎవరు లేకు మీరు పక్క జాబ్ కొడతాడు. శ్రీను అంటే మనకు హ్యాపీ దసరా, హ్యాపీ దసరా, హ్యాపీ దసరా, దసరా శుభాకాంక్షలు. వీళ్ళందరూ ఉండవాలి. వీడియో కంటిన్యూ అయ్యి అంతే. హ్యాపీ దసరా. హ్యాపీ దసరా. హ్యాపీ దసరా అందరికి. మీకు మంచిగా జరగాలి, మంచిగా జరిగింది. మీరు జరుపుకోవాలి. నన్ను దగ్గర ఉంచుకోరు బిడ్డలారు. మీరు సంతోషంతో దగ్గర కుటుంబంతో తాయి మీద పోసుకున్నాడు. అందరిది తన అందరికి మనిషి ఒక టోకెన్ పెడతాయి టికెట్. నేనే ఫస్ట్ టికెట్ నేను పెట్టనే పెడతాను. హలో ఓన్లీ ఫోన్ నాది. మళ్ళీ దొరకదు ఈ భాగ్యం, ఈ భాగ్యం దొరకదు. మళ్ళీ చక్కగా దసరా.
హ్యాపీ దసరా అందరికి. దసరా వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది చెర్లపల్లి. దసరా విజయదశమి సందర్భంగా చెర్లపల్లి గ్రామంలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. గ్రామ ప్రజలందరూ కూడా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఉత్సాహంతో పాల్గొని గ్రామంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయంగా ముగించి అందరూ కూడా దసరా శుభాకాంక్షలు తెలుసుకొని తెలుపుకొని అందరూ కూడా ఆనందాలతో సుఖ సంతోషాలతో ఉన్నారని ప్రతి ఒక్కరిని ఈ కార్యక్రమం ద్వారా ఆశీర్వదిస్తూ ఈ దసరా ఉత్సవం ఉద్దేశం అందరికీ తెలిసినదే. చెడుపై మంచి సాధించిన విజయంగా గతంలో దీనికి చాలా చరిత్ర ఉన్నది. మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ చేత వరం పొంది ఎలాంటి ఒక మగవాళ్ళ చేత నాకు చావు అనేది ఉండొద్దనే ఉద్దేశం కొద్దీ బ్రహ్మను తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు వరం ఇస్తాడు. ఆ వరం చేత మహిషాసురుడు అనే రాక్షసుడు ఆ యొక్క వరం పొంది ఈ భూ ప్రపంచంలో ఉన్నటువంటి దేవతామూర్తులను ప్రజలను పీడిస్తూ ఉంటుంటే అప్పుడు ఆ కాళికాదేవి రూపమెత్తి అమ్మవారు 9 రోజులు 9 అవతారాలు ఎత్తి ఆ యొక్క మహిషాసురుణ్ణి వధించి 10వ రోజు జరుపుకునేటువంటి విజయానికి మా మహిషాసురుడు మరణించిన తర్వాత జరుపుకునే 10వ రోజు జరుపుకునే ఈ కార్యక్రమం విజయదశమి దసరా. ఆ ఉద్దేశం కొద్దీ ప్రతి 10 రోజులు అమ్మవారిని సేవించి ఈరోజు చివరి రోజుగా 10వ రోజు విజయదశమి జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు యువకులు యువతి యువకులు అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. కార్యక్రమం దిగ్విజయంగా ముగించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్.